Hi everyone, I am C.H. Vizya. I am working as an English lecturer in Miriam College, Amlapuram, near Blackbridge. Today I will discuss about second degree thoughts in English. Shyness, my shield. Shyness, my shyness, my shield. It was written by M.K. Gandhi. M.K. Gandhi, Mohandas Karamchand Gandhi. What is shyness? What is the meaning of shyness? Shyness ante siggu, bidiyam. My shield. Shield ante rakshana kavacham. Sigge naku rakshana kavacham. Sigge ante rakshana kavacham. सिग्गे नाकु रक्षण कवचमैंदनी चेप्तुन्नारु मोहनदास करमचंद गांधी गारु. मोहनदास करमचंद गांधी वाज बोर्न ऑन 2nd अक्टोबर 1869, and he was died on and he was died on 30th January 1948. Mohandas Karamchand Gandhi garu 2nd October na 1869వ సంవత్సరంలో జన్మించారు. ఈయన ఎప్పుడు మరణించారు అంటే 30th జనవరి 1948వ సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది. ఇతన్ని మనం ఏమని పిలుస్తాం? ఎంకే గాంధీ వాజ్ కాల్డ్ ఆల్సో మహాత్మా, బాపూజీ, గాంధీ తాత అని పిలుస్తామంట. ఇలాగైనా పాపులర్ అవడం జరిగింది. చిన్నపిల్లలు చూడండి, ఏమని పిలుస్తారు? గాంధీ తాత అని పిలుస్తారు. ఇది సత్యం అహింస అనే వాటి కోసం ఉద్యమాలు జరిపారు. ఏంటవి? సత్యం అహింస. గాంధీ గారిని మహాత్మా అని, బాపూజీ అని, ఇలా గాంధీ తాత అని పిలవడం జరుగుతుంది. ఓకే, Mohandas Karamchand Gandhi is renowned as Mahatma and Bapuji. Eman pilustna Mahatma ni Bapuji ani pilustna. He is the champion of truth and non-violence. Itenu idesana satyame maatladali, asatyam anedi maatladakoddu, abaddhalu anedi cheppakoddu ane daanipai ninadalu cheyadam jarigindi. Anthe kaakunda the present extract, Shyness, my shield, is from. ఈ షైనెస్ మై షీల్డ్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే, హిస్ ఆటోబయోగ్రఫీ, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. గాంధీ గారు రాసుకున్న ఆత్మకథ, దాని పేరేంటంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఆటోబయోగ్రఫీలోంచి ఈ షైనెస్ మై షీల్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీలోంచి? హిజ్ అంటే గాంధీ, మహాత్మా గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీలోంచి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది తీసుకోవడం, దీంట్లోంచి షైనెస్ మై షీల్డ్ అనే భాగాన్ని తీసుకుని చెప్పడం జరిగింది. షైనెస్ అంటే సిగ్గు బిడియం అనేసి అన్నా, సిగ్గే రక్షణ కవచం. అసలు రక్షణ కవచం అంటే ఏంటి? రక్షణ కవచం అంటే
ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ చూసుంటారా అందరూ కూడా. సో దాంట్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన బాడీ అంతటికీ కూడా ఏం చేస్తాడు, ఒక కవచం లాంటిది వేసుకుంటాడు. ఎందుకు? దెబ్బలు ఏమి తగలకుండా, అంటే తన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఈ షీల్డ్ అంటే ఏంటి ఇప్పుడు అర్థం, రక్షణ కవచం అంటే రక్షించేదంట. ఏంటి రక్షించేది? ఈ సిగ్గు అనేది గాంధీ గారిని రక్షించిందంట, రక్షణ కవచం లాగా ఉందంట. అది ఎలా ఉందో ఏంటో మనం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే కొద్ది చూద్దాం. ఇట్ రివీల్స్ ఇదేమి తెలియచేస్తుంది, హిజ్ సిచ్యుయేషన్ ఇన్ లండన్ అండ్ హిజ్ ఎఫర్ట్స్ టు ఓవర్కమ్ షైనెస్ అండర్ రియలైజింగ్ హిజ్ షైనెస్ హాజ్ హెల్ప్డ్ హిమ్ ఇన్ డిసెర్మెంట్ ఆఫ్ ట్రూత్. ఏమి తెలియజేస్తుంది? ఇట్ రివీల్స్ ఏమి తెలియజేస్తుంది అంటే హిజ్ సిచ్యుయేషన్ ఇన్ లండన్, గాంధీ గారు లండన్లో ఉన్నప్పుడు అతని యొక్క సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఎలాంటి సిచ్యుయేషన్ని అతను ఎదుర్కొన్నాడు అనేది తెలియజేస్తుంది. అంతేకాకుండా హిజ్ ఎఫర్ట్స్ టు ఓవర్కమ్ షైనెస్, షైనెస్ని ఎలా ఓవర్కమ్ చేశాడు. అంతేకాకుండా రియలైజింగ్ హిజ్ షైనెస్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ డిసెంట్మెంట్ ఆఫ్ ట్రూత్. అసలు ఈ షైనెస్ అనేది ఏమి నేర్పించిందంట, ఏ విధంగా హెల్ప్ చేసిందంట, వాట్ ఈజ్ ట్రూత్, అసలు ట్రూత్ అంటే ఏమిటి, నిజము అంటే ఏమిటి, నిజమైన లైఫ్ అంటే ఏంటి, నిజమైన జీవితం అంటే ఏంటి అనేది నేర్పించిందంట గాంధీ గారికి షైనెస్ అనేది. సో గాంధీ గారు చాలా ఉద్యమాలు చేశారండి, క్విట్ ఇండియా ఉద్యమం చేశారు, సత్యాగ్రహ ఉద్యమం చేశారు, ఇలా చాలా రకాలైన ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఈయన పొలిటికల్ లీడర్గా మాత్రం వర్క్ చేయలేదు. చాలా ఉద్యమాలు చేసి ఇంకా ఏం చెప్పారు ఈయన, స్వదేశీ వస్తువుల్ని వాడాలి, విదేశీ వస్తువుల్ని యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏవైతే వస్తువులు తయారు చేస్తున్నారో మన భారతదేశంలో, ఆ వస్తువుల్ని మాత్రమే మనం యూజ్ చేసినట్లయితే ఈ ఇండియా అనేది డెవలప్ అవుతుంది. ఈ ఇండియా ఈజ్ ఆల్వేస్ డెవలపింగ్ కంట్రీ, భారతదేశం ఎప్పుడు కూడా డెవలప్ అవుతూనే ఉంది, అది ఇంకా డెవలప్ అవ్వలేదు. సో మనం డెవలప్ చేద్దాం. డెవలప్ చేయాలంటే మన దేశంలో వస్తువుల్ని మనం యూజ్ చేయాలి. ఎక్కడెక్కడో వస్తువుల్ని యూజ్ చేస్తున్నాం మనం, విదేశీ వస్తువుల్ని తగ్గించి స్వదేశీ వస్తువుల్ని యూజ్ చేయండి అనేసి గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఆయన జీవిత కాలంలో చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాలతో పాటు చాలా ఏం నేర్చుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈయన ఒక షై బాయ్, షై అంటే సిగ్గు అని అర్థం. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. గాంధీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద వెజిటేరియన్ సొసైటీ ఇన్ లండన్. ఈయన లండన్లో ఉన్నప్పుడు ఎవరో మహాత్మా గాంధీ గారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు లండన్లో ఉన్నప్పుడు వెజిటేరియన్ సొసైటీ అనే దాంట్లో మెంబర్గా వర్క్ చేయడం జరిగింది. ఈయన అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ వాజ్ మిస్టర్ హిల్స్. హీఈస్ ఎ ప్యూరిటన్, మిస్టర్ హిల్స్ హీఈస్ ఎ ప్యూరిటన్. మహాత్మా గాంధీ గారు అయితే వెజిటేరియన్ సొసైటీలో మెంబర్గా చేశారు. అసలు ఈ వెజిటేరియన్ సొసైటీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది ఈ వెజిటేరియన్ సొసైటీ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మిస్టర్ హిల్స్ అనే అతను. ఈ మిస్టర్ హిల్స్ అనే అతను వెజిటేరియన్ సొసైటీకి ప్రెసిడెంట్. అంతేకాకుండా ఈయన ప్యూరిటన్, ప్యూరిటన్ అంటే ప్యూరిటన్ ప్యూరిటన్ ఇతను ఒక క్రిస్టియన్, అంటే బైబిల్ ఏ రకంగా చెప్తుందో, బైబిల్ ఏ ప్రకారం చెప్తుందో ఆ ప్రకారమే నడుచుకోవాలి. ఈ దేశంలో ఉన్న అందరూ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా
బైబిల్ చెప్పినట్టుగా మాత్రమే అంటే దేవుడు ఏదైతే వాక్యాన్ని చెప్తున్నాడో ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. వాక్యానుసారంగా కానీ బైబిల్ ప్రకారం కానీ నడుచుకోకపోతే అది చాలా తప్పు. దేవుడు ఏ విధంగా అయితే వివరిస్తున్నారో, ఏ విధంగా అయితే జీవించమని చెప్తున్నారో, బైబిల్ వాక్యాల ద్వారా ఏవైతే జీవితాలు నిలబడాలని ఆశిస్తున్నారో, అలా ఆశించి బైబిల్ తయారు చేశారో ఆ విధంగానే ఈయన నడవాలి అని అనుకునేవారు. ప్రతి ఒక్కరు కూడా తనకి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జీవించాలని అనుకునేవారు. ఇది ఒక క్రిస్టియన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని చూడండి, నిదానమే ప్రధానం అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ముక్కు సూటుగా వెళ్ళండి రా అన్నాం కొంతమంది పిల్లలకి, అలా చెప్తే ఏం చేస్తారు వాళ్ళు, ముక్కు సూటుగా వెళ్ళాలి కదా అనేసి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటారు. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఏం రావచ్చు, ఏ బాల్, బాల్ అంటే గాడు, ఏ థింగ్స్, ఏదో ఒకటి రావచ్చు. మా మేడం ముక్కు సూటుగా వెళ్ళమన్నారు కదా అనేసి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆ గోడ మనకి తగులుతుందన్నమాట. ముక్కు సూటుగా వెళ్ళడము అంటే జీవితంలో ఎలా నడుచుకోవాలని తెలుసుకుని జీవించడం, ఒకరికి హాని చేయకుండా జీవించడం, ఇది ముక్కు సూటిగా వెళ్ళడం. అంటే మన పని మనం చేసుకోవడం, ఇతర విషయాల్లో అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకోకూడదు. సో మిస్టర్ హిల్స్ అనే అతను ప్యూరిటన్. అంతేకాకుండా ఈ వెజిటేరియన్ సొసైటీ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్, ఇంకా ఫైనాన్షియల్ సపోర్టర్. ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కటి కూడా ఈ సొసైటీకి కావాల్సినవన్నీ కూడా మిస్టర్ హిల్స్ అని అతను చూసుకునేవాడు. యాజ్ మిస్టర్ హిల్స్ సపోర్ట్స్ ఫైనాన్షియల్లీ, నో వన్ స్పీక్స్ అగెన్స్ట్ మీ. ఒకవేళ అతనికి విరుద్ధంగా కనుక, ఎవరికి విరుద్ధంగా, డాక్టర్ హిల్స్ అనే అతనికి, సారీ మిస్టర్ హిల్స్ అనే అతనికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే కనుక అతను ఏం చేస్తారు, వాళ్ళ యొక్క పదవి నుంచి వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. సో ఎవరైనా తనకి ఎగ్నెస్ట్గా మాట్లాడితే ప్రతి ఒక్కరిని కూడా అలా చేస్తూ ఉండేవారట. హీ కుడ్ నాట్ సపోర్ట్ డాక్టర్ అలిన్సన్, ఏ సపోర్టర్ ఆఫ్ వెజిటేరియన్. నెక్స్ట్ చూడండి, డాక్టర్ అలిన్సన్. డాక్టర్ అలిన్సన్ అనే అతను మెంబర్ ఆఫ్ వెజిటేరియన్ సొసైటీ, అంతేకాకుండా సపోర్టర్ కూడా. ఈ వెజిటేరియన్ సొసైటీ ఏదైతే ఉందో, ఈ వెజిటేరియన్ సొసైటీకి మెంబర్గా వర్క్ చేసేవారు ఈయన. అంతేకాకుండా ఇంకా బర్త్ కంట్రోల్ మూమెంట్స్ అనేవి చేసేవారు. హీ వాజ్ ఏ ఫ్లవర్ ఆఫ్ బర్త్ కంట్రోల్ మూమెంట్. బర్త్ కంట్రోల్ మూమెంట్ అంటే కుటుంబ నియంత్రణ. కుటుంబ నియంత్రణ అంటే ఏంటి, తక్కువ మంది పిల్లల్ని కనాలి, ఎక్కువ మంది పిల్లల్ని కనేయకూడదు. ఎందుకు అలాగా, తల్లి తగినంత మట్టుకే పిల్లల్ని కనాలి. ఎక్కువ మంది పిల్లల్ని కంటే కనుక వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగుపడకుండా క్షీణించిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ భూమి మీద అధికమైన జనం ఎక్కువైపోయారు. సో మనం ఏం చేయాలి, కుటుంబ నియంత్రణ చేసి ఈ భూమి మీద భారాన్ని తగ్గించాలి అనేసి నినాదాలు చేశారు. ఎవరు చేసేవారు, డాక్టర్ ఎలిన్సన్ అనే అతను, విచ్ ఇస్ యాంటీ ప్యూరిటన్. ఇది ఎవరికి విరుద్ధంగా ఉంది, యాంటీ ప్యూరిటన్ అనే అతనికి విరుద్ధంగా ఉంది. యాంటీ ప్యూరిటన్ మిస్టర్ హిల్స్. మిస్టర్ హిల్స్కి ఎందుకు విరుద్ధంగా ఉంది ఈ బర్త్ కంట్రోల్ మూమెంట్ అనేది, ఎందుకు అంటే ఈయన ఒక ప్యూరిటన్. ఎవరు, మిస్టర్ ఫిల్స్ అనే అతను ఒక ప్యూరిటన్. సో బైబిల్ ప్రకారమే నడుచుకోవాలి కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది, పిల్లల్ని కనండి, భూమిని నింపండి అని ఉంది అన్నమాట బైబిల్లో. అంటే పిల్లలతో భూమిని నింపండి, ఇది దేవుడిచ్చిన గిఫ్ట్. ఈ గర్భము అనేది, పిల్లల్ని కనడము అనేది దేవుడిచ్చిన గిఫ్ట్. ఇది ఆ గిఫ్ట్ని మనం ఎందుకు మధ్యలోనే ఆపేసేయాలి, అలా ఎందుకు చేస్తున్నారు,
అలా చేయకూడదు. ఎందుకు అంటే దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు ఏం చెప్తాడు వినాలి కాబట్టి. దేవుడు ఏం చెప్తాడు, పిల్లల్ని కనండి, పిల్లల్ని భూమితో నింపండి, భూమి మీద అంతా కూడా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, ఈ భూమిని అభివృద్ధి పరచండి, పిల్లలతో నింపండి అని బైబిల్లో గాడ్ చెప్పాడు కాబట్టి పిల్లల్ని కనాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ పిల్లల్ని కనడం అనేది ఆపేయకూడదు, ఎందుకంటే అది దేవుని యొక్క సృష్టి కాబట్టి అనేసి వీళ్ళిద్దరి మధ్యలో మిస్టర్ హిల్సన్, డాక్టర్ అలెక్సన్ వీళ్ళిద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగింది. అలా వాగ్వివాదం జరిగినప్పుడు మిస్టర్ హిల్స్కి కోపం వచ్చింది, ఎందుకంటే ఇతనికి ఎగ్నెస్ట్గా ఎవరు వర్క్ చేసినా కూడా వాళ్ళని ఈ సొసైటీలో ఉంచలేదు. సో ఈయన ఏం చేశారు, డాక్టర్ ఎలిమ్సన్ని ఈ వెజిటేరియన్ సొసైటీలోంచి తీసివేయడం జరిగింది. అసలు వెజిటేరియన్ సొసైటీ అంటే, వెజిటేరియన్ సొసైటీని నిర్మించడం అంటే ఏంటి? ఈ ప్రపంచంలో అందరూ కూడా ఏం చేయాలంట, వెజిటేరియన్స్గా మారిపోవాలి అనేసి ఈయన చెప్తూ ఉన్నారు. వెజిటేరియన్ సొసైటీని నిర్మించడం అంటే ఈ జంతువుల్ని హింసించకుండా, ఎవరికి హింస అనేది కలగకుండా జంతువుల్ని పక్షుల్ని వీటిలన్నింటినీ మనం ఏం చేస్తున్నాం, చంపేసి వాటిని వండుకుని తినేస్తున్నాం బాగా. సో వాటిని హింసిస్తున్నాం మనం, వాటిని హింస చేసి మనం తృప్తిగా తింటున్నాం. సో అందుకనేసి ఈ ప్రపంచంలో జీవహింస అనేది జరగకూడదు. ఈ పక్షులు జంతువులు పశువులు ఇవన్నీ కూడా ఏంటి, జీవం కలిగి ఉన్నవి. ఈ జీవం కలిగిన వాటిల్ని మనం ఏం చేస్తున్నాం, చంపేస్తున్నాం. వాటిని చంపేసి వాటి నుంచి వచ్చిన ఫుడ్ని మనం తింటున్నాం. సో అందువల్ల ఏం చేయకూడదు, జీవహింస అనేది చేయకూడదు అని వెజిటేరియన్ సొసైటీని నిర్మించడం జరిగింది. గాంధీ వాజ్ టూ షాయ్ టు స్పీక్ ఎట్ మీటింగ్స్. ఈ గాంధీ గారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ వెజిటేరియన్ సొసైటీలో మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు. ఈ సొసైటీ అన్నాక ఏదో ఒక మీటింగ్ ఉంటుంది కదా, ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు, కానీ ఆ మీటింగ్స్లో మాట్లాడేవారు కాదు. ఎందుకు అంటే షాయ్, హీ ఫీల్స్ టు షాయ్, ఇతను ఎప్పుడు కూడా షాయ్ ఫీల్ అయ్యేవాడు కాబట్టి. షాయ్ అంటే సిగ్గుపడడం, విడియం. సో అందువల్ల ఏ మీటింగ్ జరిగినప్పటికీ కూడా ఆయన మాట్లాడేవారు కాదు, హీ షివర్డ్ అంతేకాకుండా ఏంటి, వణికిపోయేవారంట మాట్లాడమంటే గనక. హీ షివర్డ్ టు స్పీక్ ఇన్ ద మీటింగ్ టు ప్రమోట్ వెజిటేరియనిజం ఎట్ వెట్నర్. సో మిస్టర్ హిల్స్ గారు డాక్టర్ అలెక్సన్ తీసేసిన తర్వాత ఈయన్ని ప్రమోట్ చేశారంట. ఎలా ప్రమోట్ చేశారు, వెజిటేరియనిజం సొసైటీలో వెంటనర్ కింద ప్రమోట్ చేయడం జరిగింది. ఆ వెంటనర్ కింద ప్రమోట్ చేసిన తర్వాత కూడా ఏ మీటింగ్స్లోనూ ఈయన మాట్లాడేవారు కాదు, ఎందుకంటే షై ఫీల్ అయ్యేవారు కాబట్టి. ద మ్యాన్ హింసెల్ఫ్ రెడిక్యులస్ వైల్ స్పీకింగ్ ఇన్ హిస్ లాస్ట్ మీటింగ్ బిఫోర్ హిస్ డిపార్చర్ ఫ్రమ్ లండన్. అతన్ని లండన్ నుంచి, లండన్లో చదువుకున్న, లండన్లో ఉన్నారు, ఉన్నంత కాలము అక్కడ ఉద్యమాలు నడుపుకోవడం అవనివ్వండి, వెజిటేరియన్ సొసైటీలో మెంబర్గా వర్క్ చేయడం అవనివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా చేసేవారు. కానీ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒక మీటింగ్స్లో కానీ పబ్లిక్ ఆడియన్స్ ఎదురుగా నుంచి మాట్లాడడం కానీ ఇలాంటివి చేసేవారు కాదు ఆయన. లాస్ట్కి లండన్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చేస్తాము అనే టైంకి ఆయన ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది, మాట్లాడారు. అది ఎలా ఉందంట, రెడిక్యులస్. రెడిక్యులస్ అంటే హాస్యాస్పదంగా ఉంది తన మాటలు. మిగతా అప్పుడు సొసైటీలో వీళ్ళందరితో చక్కగా మాట్లాడేవారు అంటే, వీళ్ళందరూ అంటూ ఉండేవారు, గాంధీ గారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా మాతో, కానీ మీటింగ్స్కి వచ్చేటప్పటికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, మీటింగ్స్లో మీరు చాలా షై ఫీల్ అవుతున్నారు, షివరింగ్ వచ్చేస్తుంది, ఎందుకు అలాగా మాట్లాడడం అంటే ఏదో ఒక వంక చెప్పి తప్పించేసుకుంటున్నారు. పిల్లవాళ్ళు చూడండి,
ఏమైనా హోంవర్క్ చేసేవారని అడిగాం అనుకో, హోంవర్క్ ఇస్తాం మనం వాళ్ళకి, హోంవర్క్ చేసేవారని అని అడిగాం అనుకో, వాళ్ళు ఏం చెప్తారు? ఈరోజు కరెంటు రాత్రి కరెంట్ లేదని, కరెంట్ పోయిందని, పెన్ రాత్రి పెన్లు ఇంక్ అయిపోయిందని, సో ఇలాంటి సమ్ రీజన్స్ చెప్తారు కదా. సో ఇలా మీటింగ్స్లో మాట్లాడకుండా ఉండడానికి చాలా రీజన్స్ అలాగే చెప్పి తప్పించేసుకుంటూ ఉండేవారంట. కానీ లండన్ నుంచి డిపార్చర్ అయ్యే ముందు ఈ ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ? లండన్లోనే. హీ సెడ్ దట్ హిస్ కాన్స్టిట్యూషనల్ షైనెస్ వాజ్ నాట్ ఏ డిసడ్వాంటేజ్ యాజ్ ఇట్ టాట్ హిమ్ ఎకనామీ ఆఫ్ వర్డ్స్. ఈయన ఏం చెప్తున్నారంట, ఆ లండన్ నుంచి వచ్చేస్తా ముందు ఆ స్పీచ్లో నాకు ఏదైతే షైనెస్ ఉందో అది ఎలాంటి షైనెస్? కాన్స్టిట్యూషనల్ షైనెస్. మామూలుగా పెళ్లి చూపులు లేదో సిగ్గుపడినట్టుగా అలాంటి సిగ్గు కాదు నాకున్నది, కాన్స్టిట్యూషనల్ షైనెస్ నాకున్నది. అంతేకాకుండా నేనేంటంట, ఎకనామీ ఆఫ్ వర్డ్స్ అని అన్నారు. ఎకనామీ ఆఫ్ వర్డ్స్ అంటే వర్డ్స్ని ఏవైతే పదాలు ఉన్నాయో వాటిని పొదుపు చేసేవారంట. అనవసరంగా వ్యర్థంగా ఏ ఒక్క మాటని కూడా మాట్లాడేవారు కాదు. ఈ షైనెస్ ఏదైతే ఉందో అది అతనికి అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ కాదు. నాకున్న షైనెస్ నాకు డిసడ్వాంటేజ్ కాదు, అది అడ్వాంటేజే నాకు. ఎందుకంటే దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఈ షైనెస్ వల్ల నేను ఆలోచించి మాట్లాడేవాడిని, ఏది కొడితే అది మాట్లాడేవాడిని కాదు, మాటల్ని పొదుపు చేసేవాడిని, అవసరమైనంత మట్టుకు మాత్రమే మాట్లాడేవాడిని. ఇట్ హెల్ప్డ్ హిమ్ ఇన్ లిఫ్టింగ్ హిస్ థాట్స్. అవే ఏం చేసాయి? అతని ఆలోచనల్ని పొదుపు చేసే. ఇంకా హీ నెవర్ అటర్డ్ ఆర్ వోట్ ఇంపార్చు. హీ నెవర్ రిగ్రెటెడ్ ఎనీథింగ్ ఆఫ్టర్ హీ స్పోక్ ఆర్ వోట్. రిగ్రెటెడ్ దీని ఎప్పుడు చింతించలేదు. దేనికోసం చింతించలేదు? నేను మాట్లాడలేకపోతున్నాను, నేను నలుగురిలోనూ రాయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను అనేసి నేను ఎప్పుడూ కూడా బాధపడలేదు, చింతించలేదు. ఎందుకు అంటే నేనేంటో నాకు తెలుసు కాబట్టి, నేను ఎంతవరకు మాట్లాడాలనుకుంటున్నానో అంతవరకు మాట్లాడగలను కాబట్టి, నా దగ్గర ఉన్న ఎబిలిటీ ఏంటో నాకు తెలుసు, స్టెబిలిటీ ఏంటో నాకు తెలుసు, నా యాటిట్యూడ్ గురించి నాకు తెలుసు. సో నేనేం చేస్తున్నాను, మాటల్ని పొదుపు చేస్తున్నాను. అంటే ఎంతవరకు అయితే మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నాను తప్ప అనవసరంగా నేను ఎక్కువేమీ మాట్లాడలేదు. సో దాని ద్వారా నేను ఏం చేస్తాను, మాటల్ని పొదుపు చేస్తున్నాను. పొదుపుగా మాటలు ఎలా వాడాలో నేర్చుకుంటున్నాను. సో నేను షైనెస్ వల్ల చాలా చాలా నేర్చుకున్నాను, చాలా చాలా తెలుసుకున్నాను అనేసి మన గాంధీ గారు చెప్తూ ఉన్నారు. ఇంకా హీ సేస్ దట్ సైలెన్స్ ఈజ్ నాట్ హిస్ వీక్నెస్ బట్ ఎ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్. అతను ఏం చెప్తున్నారంటే, తన మాటల్లో సైలెన్స్ ఈజ్ నాట్ హిస్ వీక్నెస్. నేను సైలెంట్గా ఉంటున్నాను కదా, ఎందుకు? షైనెస్ వల్ల నేను మాట్లాడలేదు, నేను చాలా సైలెంట్గా ఉంటున్నాను. సో ఈ సైలెన్స్ అనేది నాకు ఏం నేర్పించింది? స్పిరిచువల్ డిసిప్లిన్. స్పిరిచువల్ డిసిప్లిన్ అంటే ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ. ఆధ్యాత్మికంగా క్రమశిక్షణతో ఎలా మెలగాలి అనేది నాకు ఈ షైనెస్ నేర్పించింది, ఈ సైలెన్స్ అనేది నేర్పించింది. ఈ షైనెస్ ఏదైతే ఉందో అది నాకు వీక్నెస్ కాదు, నాకు ప్లస్ పాయింటే, మైనస్ పాయింట్ కాదు అది. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, అంతేకాకుండా ఇంకా అతను చెప్తారు, విల్ రేర్లీ బి థాట్లెస్ ఇన్ హిజ్ స్పీచ్. అతను ఎప్పుడు కూడా అరుదుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందువల్ల? ఎకనామీ ఆఫ్ వర్డ్స్ అని యూజ్ చేశారు కదా, పదాలని పొదుపు చేస్తూ ఉంటారు, దాన్ని సాగదీస్తూ ఉండరు ఇలాగ లెందీగా. సో పదాలను పొదుపు చేస్తారు కాబట్టి అతనేంటి, థాట్లెస్. అలా పదాలను పొదుపు చేయాలంటే ఆలోచించాలి, మన మైండ్కి పని చెప్పాలి. మైండ్కి ఎప్పుడైతే పని చెప్తామో అది షార్ప్ అవుతుంది. మైండ్ పని చెప్తూ ఉండండి, అది షార్ప్ అవుతూ పని చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టేక్ ఇట్ టూ స్వర్డ్స్, రెండు కత్తెల్ని కానీ నైఫ్స్, టూ నైఫ్స్ని తీసుకుందాం. ఏం చేసాం మనం, ఒక కత్తెని, రెండు కత్తెల్ని తీసుకున్నాం. ఆ కత్తెల్ని ఒక దాన్ని రోజు యూజ్ చేస్తూ ఉన్నాం అన్నమాట, వెజిటబుల్స్ కట్ చేయడానికి,
ఇంకా కట్టెలు నరకడానికి చెట్లు కొట్టడానికి వీటన్నిటికీ కూడా ఆ స్వాడ్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక స్వాడ్ని తెచ్చినట్టుగా అలాగే బీరోలో పెట్టి దాచిపెట్టి ఉంచాం. ఏమవుతుంది అది? ఒక స్వాడ్ ఒక 2 ఇయర్స్ తర్వాత చూసాం వాటిని. రెండట్లో ఏది పదునై ఉంటుంది, ఏది షార్ప్గా ఉంటుంది? ఏదైతే డైలీ యూజ్ చేస్తున్నామో ఆ స్వాడ్ షార్ప్గా ఉంటుంది, యూజ్ చేయకుండా పెట్టేసిన స్వాడ్ తుప్పి పట్టిపోతుంది. అలాగే మైండ్కి పదును పెట్టాలి, పదును పెట్టినప్పుడు షార్ప్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తే కానీ మాట్లాడేవారు కాదంట, నోటికి ఏదొస్తుంది మాట్లాడేసేవారు కదంట. ఫస్ట్ ఆలోచించేవారు, అలా ఆలోచించిన తర్వాత మాత్రమే మాట్లాడేవారు. హి అడ్మిట్స్ దట్ హి షైనెస్ వాజ్ వన్స్ ఎన్ అనాయన్స్ అండ్ లాటర్ ఎ ప్లెజర్. ఒక్కొక్కసారి తన యొక్క షైనెస్ ఎలా ఉంటుంది, అమాయకత్వంగాను ప్రశాంతంగాను ఉంటుంది. అసలు షైనెస్ వల్ల, సైలెన్స్ వల్ల ప్రశాంతత ఎందుకు వస్తుంది? వస్తుంది ఎందుకు అంటే సైలెంట్గా ఉంది అంటే మనం మాట్లాడకుండా ఉన్నాము కాబట్టి. ఊరికి చూడండి, కొంతమందిని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే మాట్లాడేస్తూ ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనేసి వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఏదో ఒకటి తీసుకొచ్చి మాట్లాడేస్తూ ఉంటారు అన్నమాట. అలా మాట్లాడేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అనవసరమైన మాటలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆలోచించి మాట్లాడు, దానివల్ల పెద్ద పెద్ద గొడవలు అయిపోయే ప్రమాదం ఉంది. సో ఆలోచించే వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో వాళ్ళు తక్కువ, చాలా తక్కువగా మాట్లాడతారు. వాళ్ళు ఒక్క పదము మాట్లాడారంటే, ఒక్క వాడిని వాళ్ళు మాట్లాడారంటే దానికి 100 మీనింగ్స్ ఉంటాయి. సో మాటల్ని పొదుపు చేసేవారంట షైనెస్ వల్ల. హీ కంక్లూడ్స్ దట్ హీ షైనెస్ ఈజ్ షీల్డ్. సో ముగింపుకి వచ్చేసరికి ఆయన ఏం చెప్తున్నాడు, నా యొక్క షైనెస్ని నాకు షీల్డ్ అయింది, ఒక రక్షణ కవచం అయింది, నన్ను రక్షించింది అన్ని విధాలుగా. అండ్ బక్లర్, బక్లర్ అంటే షీల్డ్ అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వీరులు వేసుకుంటారు కదా, మొత్తం బాడీ అంతటికి గాయాలు కానీ దెబ్బలు కానీ తగ్గకుండా ఈ బాడీని అంతటిని ప్రొటెక్ట్ చేయడానికి వేసుకుంటారు. మరి బక్లర్, బక్లర్ అంటే ఈ తల్లికి బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినా కానీ మనకి ఏ ప్రమాదం జరగకుండా హెల్మెట్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు హెల్మెట్స్ లాంటివి యూజ్ చేస్తారు యుద్ధ వీరులు కూడా. సో నా తలకి ఒక కిరీటం లాగా, ఒక హెల్మెట్ లాగా, నా బాడీకి ఒక కవచం లాగా ఉపయోగపడింది ఏంటి నా షైనెస్ అనేది. ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్, తన ఓన్ వర్డ్స్, సొంత మాటల్లో చెప్తూ ఉన్నారు, మై షైనెస్ హ్యాస్ బీన్ ఇన్ రియాలిటీ. ఏది రియాలిటీ అనేది తెలుసుకోవడానికి నాకు చాలా సహాయం చేసింది నా షైనెస్ అనేది. మై షీల్డ్ అండ్ బక్లర్, నాకు షీల్డ్ ఏదైతే ఉందో, నా బక్లర్ ఏదైతే ఉందో, ఆ ప్రతి ఒక్కటి కూడా నాకేం చేసాయి, నాకు హెల్ప్ చేసాయి, సహాయం చేసాయి. ఏది నిజము, ఎలా జీవించాలి, అసలు రియాలిటీ అంటే ఏమిటి అనేది నాకు తెలియజేసింది. ఇట్ హ్యాస్ అలౌడ్ మీ టు గ్రో. దాని ద్వారా నేను షైనెస్ అనే దాన్ని నేను అలౌ చేయడం ద్వారా నాలో గ్రోత్ అనేది పెరిగింది, డెవలప్ అనేది జరిగింది. ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఇన్ మై డిసెర్న్మెంట్ ఆఫ్ ట్రూత్. ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఇన్ మై డిసెర్న్మెంట్ ఆఫ్ ట్రూత్. ఏది నిజం, ఏది అబద్ధం, అసలు నిజమైన జీవితం అంటే ఏమిటి, ప్రపంచంలో నిజము అంటే ఏమిటి అనేది మనకి తెలియజేసింది. అవన్నీ కూడా నాకు తెలియజేసింది ఏంటి షైనెస్ అనేది. ఇవన్నీ కూడా గాంధీ గారి యొక్క మాటలు. ఈ గాంధీ గారు అనేవారు వెజిటేరియన్ సొసైటీలో మెంబర్గా వర్క్ చేస్తారు, హిల్స్ గారు దాని సపోర్టర్, అలెన్ సర్ గారు కూడా మెంబర్గా వర్క్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా అతని యొక్క జీవిత కాలంలో ఏమేమి జరిగాయి అనేవన్నీ కూడా ఆయన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. ఆ ఆటోబయోగ్రఫీలోంచి షైనెస్ మై షీల్డ్ అనే ఒక చిన్న భాగాన్ని తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఎన్నో ఆట
ఆటంకాలు ఇంటికి షైనస్ వలన అవరోధాలు ఏర్పడ్డాయి. ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా ఆయన ఏంటి అనేది ప్రూవ్ చేసుకోగలిగారు. సో అందుకే అంటున్నారు ఆలోచించి మాట్లాడగలిగారు కాబట్టి షైనస్ మై షీల్డ్. ఏదైతే నా సిగ్గు నా బిడియో ఉందో అదే నాకు రక్షణ కవచంగా మారింది. ఎందువల్ల అనేసి అంటే సైలెన్స్ అనేది మంచి ప్లెజర్ని ఇస్తుంది, మంచి వాతావరణాన్ని నెలకొల్పుతుంది, మనలో ఉన్న ఎబిలిటీ ఏంటనేది తెలియజేస్తుంది, థింకింగ్ లెవెల్స్ అనే వాటిని డెవలప్ చేస్తుంది అనేసి మన షైనస్ మహర్షిలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు తన జీవితంలో జరిగిన సక్సెస్ల గురించి, ఫెయిల్యూర్స్ గురించి, ఇట్లన్నింటి గురించి, అవమానాల గురించి దీంట్లో చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.